సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః. ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. ఈ రెండవ ఖండంలో రెండవ మంత్రంలో యమధర్మరాజు నచికేతుడితో చెప్తున్నాడు. మొదటి మంత్రంలో అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి మనిషికి. ప్రేయో మార్గమని ప్రేయో మార్గమని రెండు మార్గాలున్నాయి. శ్రేయో మార్గం అంటే శ్రేయస్సునిచ్చేది, మోక్షాన్నిచ్చేటటువంటి మార్గం శ్రేయో మార్గం, శుభాన్ని కలిగించేటటువంటి మార్గం. ప్రేయో మార్గం అంటే భౌతిక సుఖాలు లభించడం కోసం ఎన్నుకునేటటువంటి మార్గం ప్రేయో మార్గం. తాత్కాలికమైనటువంటి సుఖం శాంతి కావాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళందరూ ప్రేయస్సుని కోరుకుంటున్నారు అని అర్థం. తాత్కాలికమైన అశాశ్వతమైన భౌతిక సుఖాలు, మనిషికి సుఖం అవసరం. ఆనందంగా ఉండాలంటే కనీసం ఆహారం నీడ వస్త్రం ఇవన్నీ కావాలి కనుక. కానీ అదే పరమార్థంగా జీవించే వాళ్ళని మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు. భౌతిక దృష్టి అన్నమాట, శరీరమే ప్రధానం, సుఖమే ప్రధానం, ఇంకంతకంటే మరేమీ లేదు అనేటువంటి భావన. వాళ్ళందరూ కూడా ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు. శ్రేయో మార్గాన్ని వివేకవంతులు కొద్దిమంది మాత్రమే, శరీర సుఖమే కాదు దీనికంటే ఉన్నతమైనటువంటిది ఆత్మసుఖం అనేటువంటిది ఉన్నది, అదే మనిషి యొక్క పరమ గమ్యం జీవితానికి అని శ్రేయో మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు కొంతమంది. ఇవి రెండు మనిషి ముందుకు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఒక సందేహం వస్తుంది మనకు, ఎందుకు ఎక్కువ మంది ప్రేయో మార్గాన్నే కోరుకుంటారు? అందరూ కూడా సుఖం భోగాలనే ఎందుకు కోరుకుంటారు? మోక్షం కావాలని అందరూ ఎందుకు కోరుకోరు అనేటువంటి ప్రశ్న ఉదయించవచ్చు మనసులో. ఈ రెండూ వచ్చి మనిషి ముందు నుంచుంటాయి. ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, చెప్పాను కదా పోయినసారి స్వయంవరం అని. అమ్మాయిలు అయితే అబ్బాయిలని చూసుకోండి, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలు అయితే ఇద్దరు అమ్మాయిలు, శ్రేయస్సు ప్రేయస్సు అని. దేనికి మనుషులు ఎక్కువగా ఈ ప్రేయస్సుకి ఓటు వేస్తారు, కోరుకుంటారంటే కారణం చెప్తున్నారు ఇక్కడ ఈ రెండవ మంత్రంలో. వారి వారి బుద్ధిని అనుసరించి వాడు కోరుకుంటారు అంటున్నాడు యమధర్మరాజు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః. ఏతః అంటే ఈ ఆ ప్లస్ ఇతః ఏతః. ఏతి ఇతః యంతి ఆ అని కనుక చేరిస్తే ఆ ప్లస్ ఇతః ఏతః అవుతుంది. అంటే మనిషి దగ్గరికి వస్తాయి అన్నమాట ఈ రెండు కూడా. మనిషి ముందు నిల్చుంటాయి. ఎందుకండి మనిషి ముందు నిల్చోవడం? పశువులు జంతువుల ముందు నిల్చోవా? ఇవి ప్రేయస్సు శ్రేయస్సు
అని ఇంకొక సందేహం రావచ్చు. సందేహంలో సందేహం అంటే మనిషికి మాత్రమే ఫ్రీ విల్ అనేది ఒకటి ఉంది, కోరిక, నాకు ఇది కావాలి ఇది వద్దు అనేటటువంటి కోరుకునే అర్హత ఉంది మనిషికి. మిగతా పశుపక్షుల్లో జంతువుల్లో లేదు ఆ యొక్క అవకాశం. అందుకని మనిషి ముందు వచ్చి నుంచుంటాయి ఇవి. మనిషి ముందు వచ్చి నుంచుంటాయి అంటే మనిషి ముందు కనపడుతూ ఉంటాయి, లభిస్తుంటాయి అన్నమాట. అవకాశం ఉందన్నమాట మనిషికి, ఏది కావాలని కోరుకుంటావో అది కోరుకో. అది ఏతహ అంటే మనుష్యం ఏతహ, ఆ మనుష్యం అన్నది కూడా ముఖ్యం. పశుం ఏతహ అని చెప్పాల, పక్షిం ఏతహ అని చెప్పాల. పశు పక్షాదులకి చాయిస్ లేదు వాటికి. నేను అమెరికాలో ఉన్న పీజీఎన్ని పెళ్లి చూసుకుంటానని చెప్పి ఎక్కడ పీజీఎన్ చెప్పదు. అమెరికాలో ఉన్నటువంటిది కావాలని కానీ, ఇంగ్లండ్లో ఉన్నటువంటిది కావాలని కానీ వాటికి అవకాశం లేదు, ఫ్రీ విల్ లేదు, పురుషార్థం లేదు వాటికి. అందుకని మనిషి జన్మ ఎంత ఉన్నతమైందో చూడండి. ఉన్నతమైందేనండి, దానివలన అనేక సమస్యలు వస్తున్నాయే ఇప్పుడు అనిపిస్తుంది మనకు. ఎక్కడైతే చాయిస్ ఉంటుందో, ఇది కావాలా ఇది కావాలా అన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. చాయిస్ ఎక్కడైతే ఉంటుందో, 80,000 రూపాయల శాలరీ హైదరాబాద్లో అయితే, ఇక్కడైతే 35,000 రూపాయల శాలరీ, ఈ రెండు ఉద్యోగాల్లో ఏది ఎన్నుకోవాలి అంటే 80,000 రూపాయల శాలరీ బాగుంది కదని చెప్పి అక్కడికి వెళ్ళారు. అది ప్రేయస్ అన్నమాట. సరే ఇక్కడ అమ్మా నాన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కదా, శాలరీ తక్కువ అవుతుంది అనుకుని మళ్ళీ శ్రేయస్సు కోసం, ఒంటి ఆరోగ్యం కోసం, ఆ ప్రేమ ఆప్యాయతల కోసం 35,000 అయినా పర్వాలేదండి శాలరీ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయితే ఆ ఉద్యోగం వెయిట్ చేస్తున్నది అనుకోండి ఆ అమ్మాయి కోసం. చెప్తున్నా, ఎప్పుడైతే ఇట్లా రెండు ఉద్యోగాలు వస్తాయో, ఆ యొక్క జీతం తేడాతో కనపడతాయో, కాన్ఫ్లిక్ట్, అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలి. అందులో స్వామిని వచ్చి అడిగితే, మీరు సలహా చెప్పండి స్వామిని ఏం చేయమంటారని, ఏం చెప్పాలి? సంకటం, ధర్మ సంకటం అన్నమాట. లేదు 35,000తో చేయించండి, మీరు ఇస్తారండి మిగతా జీతం అని అడుగుతారు. అక్కడికి వెళ్ళమ్మా అంటే ఎవరు చూస్తారండి నన్ను అంటారు. ఏం చెప్పినా కష్టమే. సలహా అయితే అడుగుతారు స్వామిని వచ్చి, ఏం చేస్తాను చెప్పండి, చాలా కష్టం ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అడుగుతుంటే. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ అన్నమాట, మనుషులో ఘర్షణ వస్తుంది. మనుష్యం ఏతహనాలు, ఇప్పుడు అది లాభమా నష్టమా మనకు, ఆ యొక్క ఛాయిస్ ఉండడం, ఆ ఫ్రీ విల్ ఉండడం అనేటువంటిది, ఆ అవకాశం అనేటువంటిది, ఎన్నుకోవడం అనేటువంటిది ఉన్నప్పుడు చూసింగ్ అనమాట, సెలక్షన్, అది ఉండడం అది అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అండి చెప్పకూడదు. అడ్వాంటేజీ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది, కాబట్టి అడ్వాంటేజ్ అని చెప్పలేం, అది లాభదాయకమని చెప్పలేం, నష్టదాయకమని చెప్పలేం. అందుకని మెదలకుండా ఊరుకోవడమే. అది మనుష్యం ఏతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. ఈ నచికేత ఈ రెండు ముందుకు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఎందుకు శ్రేయస్సును కోరుకోరు అంటే, ధీరులు మాత్రమే శ్రేయస్సును కోరుకుంటారు అని చెప్పేస్తున్నారు. ధీరులు మాత్రమే, ధీరః, ధీరః అంటే వివేకి అని చెప్పాం, వివేకవంతుడు. నిత్య అనిత్య వస్తు వివేకి అని అర్థం. ఏది నిత్యమైనది ఈ జీవితంలో, ఏది అనిత్యమైంది, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, అది తెలిసినటువంటి వాడు వివేకి, ధీరః అని అర్థం. ఇక్కడ ధీరః అంటే ధైర్యవంతుడని మాత్రమే కాదు, బుద్ధి కలవాడు, వివేకం కలిగిన వాడు, ఆలోచనాపరుడు అని అర్థం. ఆలోచనాపరుడు, ధీరః. తౌ సంపరీత్య, తౌ అంటే శ్రేయస్, ప్రేయస్, ఇంకొక వర్డ్ చెప్పచ్చు ముండకోపనిషత్తు లాంగ్వేజ్లో చెప్పాలంటే, విద్య అవిద్య, పరావిద్య అపరావిద్య. శ్రేయస్ అంటే పరావిద్య అపరావిద్య, పరావిద్య అబ్బా పర్వాలేదు థ్యాంక్ గాడ్. ప్రేయస్ అంటే అపరావిద్య. సో ఈ రెండిటి తౌ అంటే ఈ రెండు, శ్రేయస్సు ప్రేయస్సు
లేకపోతే విద్య అవిద్య, ఈ రెండు మధ్యలో సంపరీత్య ఈ ధీరుడు ఏం చేస్తాట, సంపరీత్య సమ్యక్ పరీక్ష. సమ్యక్ పరిగమ్య ఆర్ పరీక్ష, పరీక్షించి పరిశోధించి పరిశీలించి. ఏదో ఒక సినిమాలో డైలాగ్ అది చెప్పానా, ఏదో చిన్నప్పుడు ఒక సినిమా చూసాం, ఆ డాక్టర్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూడగా బ్లడ్ గ్రూప్ ఒక్కటే అని చెప్పడం కోసం ఇంత చెప్తాడు. ఈ ధీరుడు ఏం చేస్తాడట, ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా వీటిని యొక్క లోటుపాట్లని గమనిస్తూ పరీక్షిస్తూ సమ్యక్ అంటే మనసా ఆలోచ్య అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారు. పరీక్ష అంటే సంపరీత్య అంటే సమ్యక్ పరీక్ష అంటే ఏమిటి అర్థం, మనసా ఆలోచ్య మనసులో సరిగా ఆలోచించి అని అర్థం. ఆలోచ్య ఏం చేస్తాడు, వివినక్తి ఈ రెండింటిని బేరీజ్ వేయడం అంటారు చూసారా అచ్చమైన తెలుగులో, ఉంది ఆ మాట కదా బేరీజ్ వేయడం, రెండింటిని బ్యాలెన్స్లో పెడతాడనమాట. ప్రేయస్సు ఒక చోట శ్రేయస్సు ఒక చోట, శ్రేయస్సు క్రిందికి వస్తుంది ప్రేయస్సు పైకి పోతుంది, లైట్ అనమాట, ఏమీ సత్తా లేదు అందులో. ఈ శ్రేయస్సు చాలా వాల్యూ విలువ తెలుస్తుంది ఇందులో, అదట బేరీజ్ వేయడం అనమాట. వివినక్తి అంటే స్క్రూటినైజింగ్ అనమాట, సార్టింగ్ అవుట్ విచారణ చేసి దీని లోటుపాట్లు ఏమిటి, దీని లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, అది వివినక్తి అంటే. డిస్టింక్ట్లీ సపరేట్లీ వేరే వేరేగా చూసి క్లియర్లీ నోస్ అని అర్థం. క్రిస్టల్ స్ఫుటంగా తెలుసుకొని అని అర్థం. ధీరాహ ఇతను ధీరుడైనటువంటి వాడు ఈ విధంగా ఆలోచిస్తాడు ఎప్పుడైతే ప్రేయస్సు శ్రేయస్సు తన ముందుకు వస్తాయో. తర్వాత ధీరాహ అభివృణీతే శ్రేయః, ఈ ధీరుడైనటువంటి వాడు సహా ధీరాహ మనుష్యాణం ధీమా అనిత్యర్థః, మనుష్యులయందు వివేకవంతుడైనటువంటి వాడు, అందరూ మనుషులే కానీ అందులో కొంతమంది మాత్రమే మనుషులు. మనుష్యాణం ధీరాహ మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. చెప్పాను కదా 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో 900 మంది ప్రేయస్సుకు ఓటేస్తారండి, ఆ 100 మందిలో శాస్త్రానికి వెళతారు, ఆ 100 మందిలో కూడా మోక్షం కావాలనే వాళ్ళు ఉన్నారు 100 మంది. గురువు కావాలి, శాస్త్రమే ఈ మోక్షానికి మార్గం అనేటువంటిది ఆ 100 మందిలో 50 మందికి తెలియదు. లెక్క సరిగ్గా రాసుకోండి, 1000 మందిలో 900 మంది ప్రేయో మార్గానికి ఓటేస్తే 100 మంది శ్రేయో మార్గానికి ఓటేస్తారండి. ఆ శ్రేయో మార్గం మోక్షం కావాలనుకునే వాళ్ళల్లో కూడా 50 మంది ఈ మోక్షం అనేటువంటిది శాస్త్రం చదవడం వల్లనే వస్తుంది అని 50 మందికి తెలియదు. సరే మిగతా 50 మంది అండి, ఆ మిగతా 50 మందిలో ఇది గురువు శాస్త్రం చదివితేనే వస్తుందని తెలుసు కానీ 25% మందికి గురువు దగ్గరికి వెళితేనే ఈ శాస్త్రం చదవడం సాధ్యపడుతుందని చెప్పి 25 మందికి తెలియదు. అప్పుడు ఏమైంది, ఇంకెంతమంది ఉన్నారు, 25 మంది ఉన్నారు. శాస్త్రం మోక్షం కావాలి, దానికి శాస్త్రం చదవాలి, దానికి గురువు దగ్గరికి వెళ్ళాలి అనేవాళ్ళు 25 మంది. ఎంతమందిలో, 1000 మందిలో. ఏమిటండి ఈ లెక్క అన్నారు, నేను చెప్పడల్లా కృష్ణ పరమాత్మ చెప్పారు, మనుష్యాణం సహస్రేషు. ఆ 25 మందిలో శాస్త్రం మోక్షం కావాలని శాస్త్రం చదవాలని గురువు దగ్గరికి వెళ్ళాలని వచ్చిన తర్వాత శరీరం ఆరోగ్యం బాగలేకనో అర్థం కాకనో సరిగ్గా క్లాసుకి అటెండ్ అవ్వకుండానో 20 మంది అబ్స్కాండెడ్ విత్ హెల్డ్ అనమాట, రిజల్ట్స్ ఆర్ విత్ హెల్డ్ అండి. ఏదో కాలక్షేపానికి వస్తారు, పొద్దు పోవడం లేదండి, టైం పాస్ అవ్వడం లేదు,
అనుకుంటూ వస్తారు వాళ్ళు కూడా, మోక్షం కావాలి, శాస్త్రం కావాలి, గురువు కావాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎట్లా అర్థం కావట్లేదు. 20 మందికి ఇంకా ఎంతమంది ఉన్నారండి? 5గురు ఉన్నారు. ఆ 5గురులో కూడా వయసు ఎంత ఉంటుందో చెప్పలేము. ఆ జ్ఞానం వచ్చే వరకు వాడు జీవించి ఉండాలి. కాబట్టి కశ్చిత్ యతతి సిద్ధయే, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ శాస్త్రంలో మోహంలో పడి వ్యాకరణం మీమాంస తర్కంలో పడి కొట్టుకుపోతుంటారు. 5%లో కూడా నేము ప్రేమ ప్రఖ్యాతి యశస్సు కీర్తి కోసం పరిగెడుతూ ఉంటారు. అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి గురువు దగ్గర కూర్చోరు. గురువు దగ్గర కాస్త చదువుకున్న తర్వాత ఇంకా మనమే చెప్పచ్చు ఇదంతా, ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు మనకే అర్థమైపోతుంది. 4 రాళ్ళు వెనకేసుకుందాం ముందే అని చెప్పి స్టార్ట్ చేస్తారు టీచింగ్ అన్నమాట. నిష్ట లేదు, జ్ఞానం నిష్ట రాకముందే ఈ పేరు ప్రఖ్యాతుల కోసం వాళ్ళు శాస్త్రం చదివి నిష్ట లేకుండానే వెళ్ళిపోతారు. ఇంకెవరు మిగిలారండి? ఒక్కడుంటాడు, ఆ 4గురు యశస్సు కీర్తి కోసం పరిగెట్టేవాళ్ళు, లేకపోతే వ్యాకరణంలో పడి కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది తర్కంలో పడి కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో వాగ్వివాదాల్లో సదస్సుల్లో ఉపోద్ఘాతాలు ఇవ్వడం, ఉపన్యాసాలు ఇవ్వడం, చెప్పడం, వాగ్వివాదం చేసుకోవడం ఇవన్నిటిలో ఆనందిస్తుంటారు కొంతమంది. ఆ 4గురులో ఏ ఒక్కడో మాత్రమే నిలుస్తాడు. 1000 మందికి ఒకటి చొప్పున లెక్కేసుకుంటే అది తక్కువేనండి, 10,000 మందికి ఒకటి వేసుకోండి. నేనేదో కొంచెం హోప్ అనమాట నాకు ఎక్కువ, అందుకు చెప్పుంటాను 1000 మందిలో ఒకడు, అది కూడా అసాధ్యం, కష్టమైనటువంటిది. అది చెప్తున్నారు ధీరః అభివృణీతే. ఈ ధీమంతుడైనటువంటి వాడు కోరుకుంటాడు, వృణీతే అంటే కోరుకుంటాడు, అభితః వృణీతే పరిపూర్ణంగా కోరుకుంటాడు. ఏమిటి శ్రేయః? ప్రేయసః శ్రేయః, ప్రేయస్సు కంటే కూడా శ్రేయస్సే మంచిది అని ప్రేయస్సుని వదిలిపెట్టి శ్రేయస్సును కోరుకుంటాడు. మరి ప్రేయస్సు ఎవరు కోరుకుంటారండి అంటే మందః ప్రేయః వృణీతే. మందబుద్ధి గలవాడు అంటే ఈ కర్మ క్రతువులు పూజలు పునర్యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ఉంటాయి కదా, వ్రతాలు నోములు అక్కడికి పోను ఇక్కడికి పోను ఇవన్నీ అవన్నీ అనమాట ప్రేయస్ అంటే. యోగక్షేమాత్ అప్రాప్తస్య ప్రాప్తి యోగ. యోగం అంటే ఎక్విజిషన్, క్షేమ అంటే ప్రొటెక్షన్, ఎక్విజిషన్ అండ్ ప్రొటెక్షన్ ప్రిజర్వేషన్ అనమాట, అది దాచిపెట్టుకోవడానికి మార్గం. సో అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య రక్షణం క్షేమ. యోగక్షేమాత్ వృణీతే కోరుకుంటాడు. ఏమిటి ప్రేయస్సును కోరుకుంటాడు? ఏమిటి యోగం క్షేమం? పశుపుత్రాది లక్షణం శరీర పోషణం రక్షణం. శంకరాచార్యుల వారు చెప్తారు యోగక్షేమం అంటే ఏమిటి. యోగక్షేమం వహామ్యహం ఎల్ఐసి, ఆ యోగక్షేమమే ఇది. పశు అంటే కార్లు వాహనాలు, పుత్ర పిల్లలు, ఆదిపదార్థ పశు పెట్, ఇంద్ర పుత్రాది లక్షణం. ఒక ఆవిడ స్టూడెంటే ఎప్పుడు వచ్చినా వాళ్ళ కుక్క గురించి మాట్లాడుతుంది ముందు, దాన్ని గురించి చెప్పకుండా వెళ్ళనే వెళ్ళదు ఆవిడ. అది ఏం తింటుంది, దానికి ఏం సలాడ్ పెడుతుంది, అవన్నీ వచ్చి నా దగ్గర చెప్తుంది. వచ్చేదే ఎప్పుడో ఒకసారి, ఆ వచ్చినప్పుడల్లా కూడా ఆ పెట్టు గురించే, ఈరోజు దానికి సలాడ్ పెట్టాను అది పెట్టా, ఈ బిస్కెట్లు వేసి ఆ బిస్కెట్లు వేసా ఇదే కదా అంటే ఎంత ప్రాణమోది ఉండి. ఒక స్వామి దగ్గరకు వచ్చి కూడా ఒక కుక్కను గురించే జ్ఞాపకం ఉన్నదంటే చెప్పాలా? పశు పుత్ర ఆది లక్షణం. శంకరాచార్య వారికి ఇవన్నీ బాగా తెలుసు. అందుకని లక్షణం శరీర పోషణం. అంతేకాదు ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తుంది వెయిట్ ఎంత ఉన్నాను స్వామిని నేను తెలుసా, కరెక్ట్గా సూట్ అయింది, నిన్ననే వచ్చింది ఆవిడ, నిన్ననే వచ్చి చెప్పింది ఇదే విషయం. మనుషులు శరీర పోషణం, ఐఎమ్ వెయిటింగ్ మెయింటైనింగ్ మై వెయిట్ బిట్వీన్ 54 and 56 ఎగ్జాక్ట్గా. ఎంత జ్ఞాపకమో చూడండి. ఆవిడ వెయిట్ ఎవరు అడిగారు? నేను అడిగానా?
ఏం తింటుందో అది కూడా చెప్తుంది. ఉదయం ఏం తింటుందో, మధ్యాహ్నం ఏం తింటుందో, సాయంత్రం ఏం తింటుందో, అదంతా లెక్క అనమాట నాకు చెప్పడం. అంతేకాదు రోజు వెయింగ్ మిషన్ కూడా చూసుకుంటానండి డైలీ. ఇంకేం చెప్పాలి చెప్పండి, తల ఆడిస్తూ కూర్చోవాలి మేము. అట్లాగా చాలా మంచిది, వెరీ గుడ్. ఏమిటన్నా ప్రేయ, అదే ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత చదివినప్పటికీ ఎంత చదువుకున్నప్పటికీ కూడా మనిషికి ఈ శరీర పోషణం మీద ధ్యాస, ఉన్న పొజిషన్స్ మీద ఉన్నటువంటి ధ్యాస మమకారం అంతా ఇంత కాదు. ఆ ఇంద్రియాల యొక్క మహిమ చెప్పలేం. అది శరీర పోషణార్థం, అది యోగక్షేమం. అంటే ఎవరు మందబుద్ధి కలవాళ్ళు దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు, వాటిని పొందాలని కోరుకుంటారు అని చెప్పే చెప్పారు. ఇప్పుడు కారణం ఏమిటి, ఎక్కువ మంది దేనికి ఓటేస్తున్నారు ప్రేయస్సు, కారణం ఏమిటి నచికేత తెలిసిందా? మందబుద్ధులు ఎక్కువ, ధీమంతులు తక్కువ అన్నారు. చెప్పాను కదా, రైట్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ బిజీ భగవంతుడికి. ప్రేయస్సుని అడిగేవాళ్లే పుత్ర పశు అన్ని, మోక్షాన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏం చేస్తాం, మందబుద్ధి గల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు నేనేం చేయగలను నాయన, నీలాంటి ధీరులు చాలా తక్కువ అని అన్నాడు. తర్వాత శ్లోకం మంత్ర 3. సత్వం ప్రియాన్ ప్రియ రూపాగుంశ్చ కామాన్. అభిధ్యాయన్ నచికేతోత్య సాక్షీ. నైతాం శృంకాం విత్తమయీం అవాప్తః. యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. ఆధ్యాత్మికమైనటువంటి ముక్షు అయినటువంటి ఆ వ్యక్తిని పొగిడిన తర్వాత ఈ యొక్క మంత్రంలో నచికేతుణ్ణి స్పెషల్గా పొగుడుతున్నారు యమధర్మరాజుల వారు. నచికేత నువ్వు ఎందుకు దేనికి ఓటేసావో చెప్పనా ఆయన చెప్తున్నారు. సహత్వం, సహ అంటే అటువంటి నువ్వు, ఏ నచికేత, రెండవ లైన్లో ఉంది నచికేత, ఓ నచికేతుడా అని అర్థం. సంబోధన, సంబోధిస్తున్నారు. ఇలా శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉన్నప్పటికీ కూడా ధీరులైనటువంటి వాళ్ళే శ్రేయస్సుని కోరుకుంటారు, మందబుద్ధి కలగని వాళ్ళు ప్రేయస్సును కోరుకుంటారు. ఓ నచికేతుడా, నువ్వు సహ, ఓ నచికేతుడా సహ, ఎటువంటి నువ్వు అతడు, ఓ నచికేతుడా సహ అంటే ఏమిటి, నేను ఇన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా, ఇన్ని ఆశలు చూపించినప్పటికీ కూడా నువ్వు వాటన్నిటికీ ప్రలోభ పడకుండా వదిలిపెట్టావే, ఎవరైతే ఉన్నాడో అతడు, అతడు ఈ నచికేతుడు, ఓ నచికేతుడా అతడు అని అర్థం. సహా, సహాత్వం అటువంటి నువ్వు అని అర్థం. తెలుగులో చెప్పాలంటే అన్నిటినీ త్యజించినటువంటి వాడైనటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి నువ్వు, సహాత్వం ఆ నువ్వు అని అర్థం. ఆ నువ్వు అంటే ఏమర్థం అవుతుందండి, ఆ నువ్వు, ఆ నవ్వ. ఆ నువ్వు అంటే అటువంటి నువ్వు. అటువంటి నువ్వు అంటే ఎటువంటి నువ్వు, వైరాగ్యంతో అన్నిటినీ తిరస్కరించినటువంటి నువ్వు అని అర్థం. మేము పెట్టిన ఆశలన్నిటినీ ఎడం చేత అట్లా నెట్టి పారేశావు, అటువంటి నువ్వు సహాత్వం అని అర్థం. ఆ సహాత్వం ఎంత వాల్యూ ఉందో తెలుసా ఆ మాటలో. ఆ సహ అనేటువంటిది అటువంటి నువ్వు అర్హుడివి ఇప్పుడు విద్య చదవడానికి నా దగ్గర, అందుకని చెప్పుకుంటున్నారు ఆయనే గొప్పగా యమధర్మరాజు. సహాత్వం ఏం చేశావు అటువంటి నువ్వు, ప్రియాన్ రూపాన్ కామాంచ అభిధ్యాయన్ అత్యస్రాక్షీ.
ప్రియమైనటువంటి పుత్రుల్ని, పుత్రుల్ని ఇస్తానన్నారు కదా, ప్రియమైనటువంటి ఇంటిని ఇస్తానన్నాడు కదా. 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ కరెంటు, సర్వెంట్స్, కారు డ్రైవర్స్, ఎంతమంది కావాలంటే అంతమంది, ఇవన్నీ ఇస్తానంటే ఇవన్నీ ప్లీజింగ్గా ఉండేవే కదండి. ఎవరన్నా వద్దంటారండి? మనమైతే అన్నాం, మనమైతే మోక్షము కావాలి నాకు, ఇవి కావాలని రెండు అడుగుతాం. ప్రియా అంటే ప్రియమైనటువంటివి, అందరికీ ప్రియాన్ని ఇచ్చేటటువంటివి అని అర్థం. ఆనందాన్ని కలుగజేసేటటువంటి ప్రియాన్, ప్రియరూపాన్. ప్రియరూప అంటే అప్సరసలను అందరినీ కూడా ఇస్తానన్నా నేను, ఎంత అందమైన వాళ్ళు వాళ్ళందరూ. అటువంటి రూపాన్ని కూడా నువ్వు తిరస్కరించావే, నువ్వు ఎంతో అనుభవించవలసినటువంటి వయసు ఉంది ఇంకా ముందు. ముసలివాడైతే పోని అనుకోవచ్చు, ఏదో 80 ఏళ్ళు 90 ఏళ్ళు నాకెందుకయ్యా అని అన్నావంటే అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు అనుభవించవలసిన వయస్సు ఇంకా ముందు ముందు, ఎంతో ఆనందంగా సుఖంగా భోగాలతో ఆనందించవలసినటువంటి నువ్వు. ఇటువంటి అందమైన సుందరీమణులందరినీ కూడా ప్రియరూపాన్, కామాన్, ఈ వస్తువులన్నింటినీ, ఈ విషయాలన్నింటినీ కూడా. కామం అంటే ఇక్కడ ఆ యొక్క ఇంద్రియ భోగాలకు సంబంధించినటువంటి ఉపకరణాలన్నమాట, భోగ వస్తువులు అని అర్థం. కామం అంటే యాక్చువల్గా కోరిక అని అర్థం. ఏ కోరిక వలనైతే మనుషులు భోగ వస్తువులు కోరుకుంటారో ఆ వస్తువులు కూడా కామం అని చెప్పవచ్చు. ఆ అర్థంలో ఉపనిషత్తు ఆ మంత్రం అర్థంలో చెప్తుందన్నమాట. కామాన్, ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా, ప్రియమైనటువంటి వస్తువులు, ప్రియమైన రూపాలు కలిగినటువంటి స్త్రీలందరినీ కూడా నువ్వు అత్యస్రాక్షి అన్నారు. వాటన్నిటినీ కూడా వదిలివేశావు. సహాత్వం అతి అస్రాక్షి, అత్యస్రాక్షి, వాటన్నిటిని కూడా తిరస్కరించావు, దూరంగా నెట్టివేశావు. ఎలా నెట్టివేశాడు? అభిధ్యాయన్, బాగా ఆలోచించి, పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి మరి, ఎందుకంటే అవన్నీ కూడా దుఃఖాన్ని ఇచ్చేటటువంటివే, అవన్నీ కూడా అతృప్తినిచ్చేటటువంటివే, అవన్నీ కూడా బంధాన్ని కలుగజేసేటటువంటివే అని బాగా ఆలోచించి అభిధ్యాయన్. మనం ఏం ధ్యానం చేస్తామండి? నచికేతుడు ఆ ధ్యానం చేశాడు. ఏమిటి అవిస్తాను ఇవిస్తానంటే అవన్నీ దోషాలన్నీ ఆలోచిస్తున్నాడు. దోష దర్శనం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ వేదాంతిక్ స్టడీ. ప్రతి దాంట్లో దోష దర్శనం చూడాలి. ఇదేమిటండి, మీరే కదండి చెప్పారు కంప్లైంట్ చేయకూడదన్నారు, దోషం చూడకూడదన్నారు, మళ్ళీ దోష దర్శనం అంటారు ఏమిటి అన్నారు. దోష దర్శనం ఇన్ పాజిటివ్ వే. దోష దర్శనం ఇన్ పాజిటివ్ సెన్స్ అన్నమాట. దోష దర్శనం అంటే ఏది మనకు శ్రేయో మార్గానికి ఆటంకమో దాని దోషాన్ని చూడాలి మనం, అది దోష దర్శనం అంటే. అర్థమైందే? కాబట్టి నెగిటివ్ సెన్స్లో తీసుకోవద్దు, ఇక్కడ పాజిటివ్ సెన్స్లోనే తీసుకోవాలి మనం. దోష దర్శనం చేయడం అది అభిధ్యాయన్ అంటే చింతయన్ అంటే ఆలోచించి. ఏతాం విత్తమయీం న అవాప్తః, ఈ విత్తం అంటే ఈ ధనాన్ని, ఈ ఖరీదైనటువంటి ఎంతో విలువైనటువంటి విత్తమయీం, ఏతాం వీటన్నింటినీ కూడా, అన్నీ వచ్చేవన్నీ చౌకబారు రకం కాదు, యమధర్మరాజు ఇస్తానన్నటువంటివన్నీ కూడా చాలా విలువైనటువంటివి, ఎక్కడా మనుషులకి, మామూలు మనుషులకి దొరకవు. ఇక్కడ తంగమాడిగేలు ఎక్కడ దొరుకుతుందా అంటే అక్కడ దొరకదు. అబ్బాయి నెక్లెస్ అంటే ఇక్కడ ఏంటి ఉపలక్షణం, అన్నీ భోగాలు అని అర్థం. శృంకాం అంటే నేను ఒక జాలంలాగా, వలలాగా వేశాను నీ మీద. ఏమిటి? అప్సర్సలు ఇస్తాను, ఆభరణాలు ఇస్తాను, వాహనాలు ఇస్తాను, ఇవన్నీ వలవేయటమే కదండి. ఒక మనిషికి ఆశ చూపించడం అంటే ఏమిటి? ఆశ చూపించి వలలో పడేయడం. అందుకని ఇక్కడ శృంకాం అంటే మనం నెక్లెస్ వేసుకుంటున్నాం అంటే వలలో పడ్డాము అని అర్థం. వలలో పడ్డామంటే ఏమిటి? అనాత్మకు దగ్గర అయినాము అని అర్థం.
అర్థమైందా? అనాత్మకి దగ్గర అయినాము అని అంటే ఏమిటి? మాయాజాలం అనేటువంటి వలలో పడిపోయినాం మనం. ఈ యొక్క సుఖభోగాలు అనేటువంటి మాయాజాలంలో ఆ వలలో మనం ఇరుక్కుపోయినాము అని అర్థం. ఇక్కడ శృంకామంటే వల, నెట్ అన్నమాట. ఎందుకండి అది అందరు నెట్టు వల అంటున్నారంటే, అవన్నీ గురించి ఆలోచిస్తే సోమవారం క్లాస్ జ్ఞాపకమే ఉండదు. సోమవారం క్లాస్ ఏం చదవాలి, ఈరోజు భగవద్గీత ఉపనిషత్త ఏమిటి, మనకు అన్నీ జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే అవే గుర్తుకు వస్తుంటాయి ఎప్పుడు. మీ అందరికి గుర్తు రావు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఉంటే ఎక్కడో ఉండేవాళ్ళు కదా. అక్షయ తృతీయ ఎప్పుడో వస్తుంది ఇప్పటి నుంచి. ఎంత బిజీ అండి, ఇప్పటి నుంచి భయపడుతున్నాం. అంతా ఇప్పుడు టీ నగర్ వెళ్ళాలంటే కష్టం. నెక్స్ట్ వీక్, ఓకే, ఈరోజు లేదు కాబట్టి సరిపోయింది. అదే సోమవారం వచ్చి ఉంటే నేను క్లాస్కి లీవ్ ఇవ్వాల్సి వచ్చేది. అక్షయ తృతీయ అని ఆ రోజు ఏం చేస్తే అది వృద్ధి అవుతుంది అని చెప్పి చెప్పారండి ఎవరో. అక్షయ అంటే క్షయం కాదు, ఆ రోజు ఏది స్టార్ట్ చేసినా క్షయం కాదు అని చెప్తే. విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచుకోకూడదు, పరావిద్యని సోమవారం క్లాసుకి వచ్చి ఇది పెంచుకుంటే అక్షయ తృతీయ అంటే పెరుగుతుంది కదా అంటే. అది చెప్తే వీళ్ళేం చేస్తున్నారు, బంగారాన్ని కొని పెట్టుకుంటే అది పిల్లల్ని పెడుతుంది. అట్లా అయిపోయింది మన పని ఇప్పుడు. అక్షయ తృతీయ అంటే సరే, ఇంత అడ్వర్టైజ్మెంట్ దానికోసం. అబ్బా మెడ్రాస్ని ఊగించేస్తుంది అట్లా అక్షయ తృతీయ. శృంకామం అంటే వచ్చింది ఇప్పుడు ఆ మాట. ఇది అంటే ఏమిటి ఇప్పుడు అక్షయ తృతీయ అంటే? వల అన్నమాట, ఒక మాయా జాలం. యస్యాం, ఏ వలలో అయితే యస్యాం బహవహ అన్నారు. ఈ వలలో అంటే ఏ యొక్క ఆభరణాలకైతే, ఏ సుఖభోగాలకైతే, బహవహ మనుష్యాహ, ఎంతోమంది మనుషులు, అనేకమైనటువంటి అనేకమైనటువంటి మందబుద్ధి కలిగినటువంటి, మూడాహ అని పెట్టుకోండి అక్కడ బ్రాకెట్లో. మనుష్యాహ అంటే ఇక్కడ ధీరులు కూడా మనుషులే. బహవహ మనుష్యాహ మజ్జంతి అన్నారు, అందులో మునుగుతున్నారట. యమధర్మరాజు చెప్తున్నారు ఈ శృంకామ్ అనేటువంటి ఈ నెక్లెస్లు, ఆభరణాలు, భోగాలు, విషయభోగాలు, ఈ వస్తువులన్నింటిలో మునిగి తేలుతున్నారు జనం, మజ్జంతి అన్నారు. వినాయక నిమజ్జనం అంటారు చూసారా, మజ్జి అంటే మునగడం అన్నమాట. మునిగి తేలుతున్నారు, మునిగితున్నారు, తేలుతున్నారు అన్నారు. ఏమిటంటే ఇల్లు, అబ్బాయి, అమ్మాయి, కోడలు, పిల్లలు, ఇదే ఆస్తి, ఇన్సూరెన్సు, పాలసీలు, ఇంట్రెస్ట్లు, ఇదే ఆలోచన పొద్దున్న నుంచి రాత్రి దాకా. కృష్ణ లేదు, రామ లేదు, ఆ టైప్ అన్నమాట మజ్జంతి అన్నారు. ఎక్కడ టైం ఉందండి గీత గురించి ఆలోచించడానికి? మజ్జంతి మునుగుతూ ఉంటే ఎవరన్నారు? ఒకళ్ళ ఇద్దరా నాయన? బహవహ మనుష్యాహ. ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నాడు. బహవహ ఇప్పుడు ఎందుకు వేదాంతం క్లాసు తక్కువ మంది వస్తారు, అర్థమైందా మీకు? ఇంకా నేను బెటర్ యమధర్మరాజుతో పోలిస్తే, ఆయనకు ఒక్కడే స్టూడెంట్. నాకు ఎంతమంది స్టూడెంట్స్ చూడండి, 40 మంది స్టూడెంట్స్. ప్రతి క్లాసులో 40-50 మంది స్టూడెంట్స్ అంటే కనీసం 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. యమధర్మరాజుకి ఒకడే ఒక స్టూడెంట్, వెరీ పిటి. ఆ ఒక్కడు నిద్రపోతే ఇంకేం చేస్తాడు? నాకైతే 40 మంది క్లాసులో 10 మంది నిద్రపోయినా 30 మంది, జోక్గా చెప్తున్నాను, 30 మంది మెళుకుతూ ఉంటారు, పర్వాలే. ఒకడే స్టూడెంట్ అయితే వాడికి నిద్ర వచ్చినా ఏం చేస్తాడు గురువు గారు? పాపం, ట్రాజడీ. అయినా కూడా ఒక్క స్టూడెంట్ అయినా కూడా నచికేతుడు లాంటి స్టూడెంట్ స్టూడెంట్ కదా, క్వాలిటీ. మీరు కూడా నచికేతుడు లాంటి వాళ్ళు అనుకోండి, చెప్తున్నా. బహవహ మనుష్యాహ మజ్జంతి, ఏ నచికేతుడా, నేనేం చెయ్యను, నీలాంటి వాడు ఎవరో ఒక్కడు ఉంటాడయ్యా కోరుకునేవాళ్ళు, నువ్వైతే వాటన్నిటిని తిరస్కరించావు, నేను ఇస్తానన్నటువంటి వాటి కోసం ఈ మనుషులు పరిగెడతారు, క్యూలో నుంచుంటారు, క్యూలో నుంచుంటారు. ఎట్లాగైతే లడ్డు కోసం క్యూలో నుంచుంటారు? తిరుపతి నుంచి వస్తుందండి లడ్డు, ఆ రోజు అటువైపు వెళ్ళనే వెళ్ళలేం, స్పెషల్ లడ్డు. తర్వాత మంత్రం, 4వ మంత్రం. ఈ మంత్రం 4వ మంత్రం కూడా ఒక ప్రశ్న మీద ఆధారపడింది. అలాగైతే రెండు కోరుకోవచ్చు కదా, శ్రేయస్సుని ప్రేయస్సుని రెండు కోరుకుంటే బాగానే ఉంటుంది కదా. ముందు
రెండవ మంత్రంలోనేమో ఎందుకు ఎక్కువ మందిని ప్రేయస్సే కోరుకుంటారు, శ్రేయస్సును కోరుకోరు అంటే సమాధానం చెప్పాడు. ధీరులైన వాళ్ళు కోరుకుంటారు నాయన, ఎక్కువ మంది మందబుద్ధులు కాబట్టి, మందబుద్ధి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ప్రేయస్సును కోరుకుంటారని చెప్పి చెప్పారు. ఆ వాళ్ళల్లో నువ్వు ధీరుడివి, నువ్వు శ్రేయస్సును కోరుకున్నావు, అన్నిటినీ త్యజించావు. ఇంకొక సందేహం రావచ్చు, ఇసలు ఈ గొడవ అంతా ఎందుకండి, రెండు కోరుకుంటే సరిపోతుంది కదా, ప్రేయస్సుని శ్రేయస్సుని. అంటే యమధర్మరాజు చెప్తున్నాడు, దురదృష్టవశాత్తు శ్రేయస్సు ప్రేయస్సు ఒకే మనిషి కోరుకోలేడు, అసాధ్యం. మోక్షమన్నా కోరుకోవాలి, ప్రాపంచిక సుఖాలన్నా కోరుకోవాలి, రెండూ సాధ్యం పడవు. ఎందుకని చూడండి మంత్రం. దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభిప్సినం నచికేత సమ్మన్యే నత్వా కామా బహవో లోలుపంతః ఏతే విపరీతే విశూచీ దూరం. ఏతే ఈ రెండు కూడా శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో, ఇప్పుడు ఇది అర్థం కాలేదని కాదు, ఇంకొక రకంగా చెప్పాలంటే ఫ్రమ్ అదర్ యాంగిల్, జ్ఞాన మార్గం శ్రేయో మార్గం, సకామ కర్మ మార్గం ప్రేయో మార్గం. కొంచెం ఈజీగా ఉంది కదా. సకామ కర్మ అన్నమాట, కర్మ మార్గంలో కూడా నిష్కామ కర్మ కాదు. ప్రేయో మార్గం అంటే సకామ కర్మ, సెల్ఫిష్ యాక్టివిటీ, సకామ కర్మ, స్వార్థంతో కూడినటువంటి పనులు చేయడం ప్రేయో మార్గం. ఏతే ఈ రెండు కూడా విపరీతే విశూచి, విపరీతే అంటే దూరమైనటువంటివి, డైవర్జెంట్ అంటారు, విభిన్నం. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, తూర్పు పడమర, వాడు ఆ దిక్కు వీడి దిక్కు అంటుంటారు చూసారా. నక్కకి నాగలోకానికి ఎంత దూరం అంటుంటారు తెలుగులో, ఎడమొహం పెడమొహం అంటారు. మనుషులు గనక విభిన్న దృక్కోణాలు గనక ఉంటే ఎడమొహం పెడమొహం అంటారు. అంటే ఏమిటి, వాడు అటు పెట్టితే ముఖం వీడు ఇటు కలవరన్నమాట ఇద్దరు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటారు, నార్త్ పోల్ సౌత్ పోల్ మాదిరి. ఒక ఊరికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి, కుడివైపు వెళ్ళాలి. అన్నానగర్కి టీ నగర్కి రెండు ఒకేసారి వెళ్ళగలరా అండి? అన్నానగర్ కన్నా వెళ్ళగలరు, లేకపోతే టీ నగర్ కన్నా వెళ్ళగలరు కదా. ఎందుకంటే అన్నానగర్ వేరే డైరెక్షన్, టీ నగర్ వేరే డైరెక్షన్. అదేవిధంగా ప్రేయో మార్గం అనేటువంటిది, అది కోరుకునే వ్యక్తి వేరు, ఆ వ్యక్తి ఆలోచన వేరు, ఆ డైరెక్షను వేరు, దాని సాధనం వేరు, అది సాధ్యము వేరు, దాని గోల్ వేరు, దాని ఫలం వేరండి, దాని గమ్యము వేరు. సాధ్య సాధనం, దాని సాధనం వేరు. కర్మ ఈజ్ సాధనం, స్వర్గం ఈజ్ ద సాధ్యం, పుణ్యం అవన్నీ అన్నమాట. అందుకని చెప్తారు ఈ యొక్క మనుషులందరూ రెండు రకాలన్నమాట, ఆస్తికులు నాస్తికులు. చెప్పాను ఒకసారి, ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. పునర్జన్మ నమ్మరు, స్వర్గాన్ని నమ్మరు, నరకాన్ని నమ్మరు, వాళ్ళంతా నాస్తికులండి. ఈ ఆస్తికుల్లో కూడా, ఆస్తికుల్లో కూడా స్వర్గాన్ని నమ్ముతారు, పునర్జన్మని నమ్ముతారు, నరకాన్ని నమ్ముతారు. వీళ్ళు కూడా ప్రేయో మార్గం అన్నమాట. వాడికి ఏ మార్గం లేరు, వాడికి అధోగతి నాస్తికుడికి. ఈ ఆస్తికులకు కూడా స్వర్గానికి పునర్జన్మ నరకం ఇవన్నీ నమ్మినప్పటికీ కూడా దుఃఖంతో కూడినటువంటిది, ఆయాసంతో కూడినటువంటిది వాళ్ళ యొక్క మార్గం.
వాళ్ళ సాధనం. వీటన్నిటికి మించి శ్రేయో మార్గం ఏమిటంటే ఆయాసం లేనటువంటిది, ఆత్మ అనేటువంటిది సాధ్యం అనేటువంటి వస్తువు కాదు, అది సిద్ధం అని తెలుసుకుంటాడు. వీడికి ఏమిటంటే స్వర్గానికి పోవడానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అన్నమాట. అటువంటి కష్టమైనటువంటిది. కాబట్టి నాస్తికులు ఆస్తికులు, ఆస్తి నాస్తికుల కంటే వేరైనటువంటి వాళ్ళు, రెండో మూడో రకం అన్నమాట. వాళ్ళు ఎవరంటే మనం. ఆత్మ అనేటువంటిది సాధ్యమైనటువంటి, ఎప్పుడో పొందబోయేటటువంటి వస్తువు కాదు, సిద్ధం, ఇప్పుడే ఇక్కడే నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోగలం, అలా ప్రయత్నం చేసేవాళ్ళం మనం. మొదటి వాడికేమో సాధ్యము లేదు, సిద్ధము లేదు, సాధనము లేదు. రెండో రకం వాడికి సాధనం సాధ్యం పట్టుకుని కూర్చున్నాడు. మూడో మెట్టు వాళ్ళం మనం, సిద్ధ వస్తువు ఆత్మ, ఆనందం, పరమానందం. రకాలు, ఇన్ని రకాలు ఉన్నారు దేశంలో, దేశంలో ఏంటి ప్రపంచంలో. సో ఏతే విషూచి, ఈ రెండు కూడా శ్రేయో ప్రేయో మార్గౌ భిన్న భిన్నం ఫలం అని అర్థం. విషూచి అంటే దాని ఫలం వేరు, దీని ఫలం వేరు. శ్రేయో మార్గం ఇచ్చే ఫలం ఏంటి? మోక్షం, ఆత్మజ్ఞానం. ప్రేయో మార్గం ఇచ్చే ఫలం స్వర్గం. స్వర్గం అయిపోయిందండి సీరియల్? స్వర్గం సీరియల్ అయిపోయిందా? ఇంకా అవలేదా? మనకు మోక్షం వచ్చేట్టుంది, దానికి స్వర్గం పోయేటట్టు. మనకు మోక్షం వచ్చేటట్లుంది, కానీ ఆ స్వర్గ సీరియల్ ఎండ్ అయ్యేటట్లేదు. చూసారా, ఎండ్లెస్ అంటారు దాన్ని. మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఆర్ ఎండ్లెస్ అన్నారు. ఏతే విషూచి యా జ్ఞాత ఇది, వివేకవంతులైన వాళ్ళు తెలుసుకున్నారు ఏమని, ఇతి అవిద్య విద్య దూరం విపరీతే. ఈ శ్రేయో మార్గాన్ని ప్రేయో మార్గాన్ని వివేకవంతులైన వాళ్ళు జ్ఞాత అంటే తెలుసుకున్నారు. వివేకవంతులు ఏమని తెలుసుకున్నారు? శ్రేయో మార్గం ఈజ్ విద్యా మార్గం, ప్రేయో మార్గం ఈజ్ అవిద్యా మార్గం. అంటే ఏమిటి? శ్రేయో మార్గం జ్ఞాన మార్గం, విద్య అంటే జ్ఞానం. ప్రేయో మార్గం అవిద్యా మార్గం అంటే ఇగ్నరెన్స్, అజ్ఞాన మార్గం. అజ్ఞాన మార్గంలో పోవాలండి, ఉన్నా ఎరుకనవే మనం. అజ్ఞాన మార్గంలోనే కదా ఉన్నారు, అందులో పయనిస్తూ ఉంటారు ఆ అంధకారంలో. కాలక్షేపం చెప్పుకుంటూ, కబులు చెప్పుకుంటూ, పార్కులో నడుస్తూనూ కాలం వెళ్ళబుస్తూ ఉంటారు. కష్టపడి క్లాసుకు వచ్చి కష్టమైనా సరే ముప్పావు గంట సేపు స్వామిని క్లాసుకి రాకపోతే అట్లాగే కళ్ళు కాయలు కాస్తూ కూర్చున్నావా లేదా? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు స్వామిని, ఎన్ని ఆలోచనలు ఆ ముప్పావు గంటలో? మీకు ఎన్ని ఆలోచనలు, నాకు ఎన్ని ఆలోచనలు అక్కడ? మీరందరూ ఏమనుకుంటూ ఉన్నారో మనసు నుంచి నాకు ఆలోచనలు, నేను ఎక్కడున్నానో ఏమైపోయినానో మీకు ఆలోచన. ఇప్పుడు రాకుండా ఉండరే స్వామిని, ఇంత లేటుగా అయింది, ఈరోజు క్లాస్ జరుగుతుందా లేదా అయ్యో అనేటువంటి ఆలోచన. కాబట్టి విద్య ఇది ఉంది, అవిద్య అజ్ఞానం. దూరం అంటే చాలా దూరం అన్నమాట రెండు కూడా. విపరీతే అన్నారు. విపరీతే అంటే వ్యతిరేకం అన్నమాట, కాంట్రడిక్టరీ. ఒకదానికి ఒకదానికి వెలుతురు చీకటి రెండు ఒకచోట ఉంటాయండి. చల్లదనం వెచ్చదనం రెండు ఒకచోట ఉంటాయా? హాట్ ఐస్ క్రీమ్ ఉంటుందండి ఎక్కడన్నా? ఇక హాట్ ఐస్ క్రీమ్ కావాలా అని అడిగితే ఎట్లా ఉంటుంది? ఏందా నన్ను పిచ్చితనం చేస్తున్నావా అంటాడు. మనవాడు వచ్చి కనుక అడిగితే ఏ నాకు ఆ మాత్రం తెలియదా అని అంటాడు. కనుక విపరీతే విషూచి దూరం విపరీతే, ఈ రెండు కూడా పరస్పర విరుద్ధం అని అర్థం. పరస్పరం విరుద్ధం. విపరీతం అంటే ఏమిటి? పరస్పర విరుద్ధం అని అర్థం. ఏంటి విపరీతంగా మాట్లాడతావు అంటే ఏంటి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నావు అని అర్థం. మరి విపర్యాసంగా మాట్లాడవాకు, విపరీతంగా మాట్లాడవాకు అంటుంటారు చూసారా, అంటే విరుద్ధంగా మాట్లాడవాకు అని అర్థం. అదేవిధంగా ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటివి, పరస్పర విరుద్ధమైనటువంటిది.
ఒకటిన్న చోట ఇంకొకటి ఉండలేదు అని అర్థం. పాము ముంగీసలాగా మన్యే నచికేతసం విద్యాభిప్సినం. ఈ రెండు ఒకచోట ఉండలేవు కనుక నువ్వు అన్నిటినీ త్యాగం చేశావు, త్యజించావు, వద్దన్నావు కాబట్టి అప్పుడు నీలో ఏమి ఉండి ఉండాలి? ఏ నచికేత, నువ్వు విద్యను కోరుకున్నవాడివని నాకు తెలుస్తున్నది. సర్టిఫికేట్ ఇచ్చేశారు, జ్ఞాన యోగ్యత నీకు ఉన్నది అని చెప్పాలి గురువుగారు. విద్యాభిప్సినం, ఈప్స అంటే ఇచ్చ అన్నమాట, డిజైర్. విద్యాం ఈప్సిన, విద్యాభిలాష అని అర్థం. విద్యాభిలాష అంటే శ్రేయో మార్గాన్ని కోరుకున్నవాడిగా నేను నిన్ను పరిగణిస్తున్నాను. ఎందుకంటే అవి వద్దు అన్నావంటే నీకు మోక్షం కావాలని అర్థం, తెలిసిపోయింది నాకు. అందుకని టెస్ట్ అయిపోయిందండి పాపం, చిన్న పిల్లవాడికి ఎంత టెస్ట్ పెట్టారు చూడండి. మనమైతే నిలబడలేం, ఉఫ్ఫని ఎగిరిపోతాం. విద్యాభిప్సినం, విద్యాభిలాషను, ఈ యొక్క జ్ఞానాన్ని కోరుకునేవాడిగా జిజ్ఞాసుగా నేను నచికేత సమ్మన్ని, నేను నచికేతుణ్ణి ఈ విధంగా ఎన్నుకున్నాను. దేనికి? విద్యను కోరుకునేవాడిగా నేను నిన్ను తలుస్తాను. ఎందువల్ల? బహవః కామాః న అలోలుపంతః త్వా. నీవు త్వా బహవః కామాః, ఎన్నో కోరికలను, రకరకాలైనటువంటి కోరికలను, వస్తువులను అన్నిటినీ కూడా నిన్ను లోభింపజేయలేదు. నా లోలుపంతః, అలోలుపంతః, నిన్ను టెంప్ట్ చేయలేదు, నేను దానికి లొంగేటట్టుగా అవ్వలేదు నీ మనస్సు అని అర్థం. లుప్పు ధాతు. ఈ యొక్క వస్తువులన్నీ కూడా, భోగ వస్తువులన్నింటినీ కూడా నిన్ను ఈ శ్రేయో మార్గం నుంచి డిటాచ్ కట్ చేయలేదు అని అర్థం. నా అలోలుపంత అంటే ఏమిటి? నిన్ను ఆ శ్రేయో మార్గం నుంచి ఇవన్నీ కూడా దూరం చేయలేదు, కట్ చేయలేదు అని అర్థం. లుప్పు అంటే కట్ చేయడం. నచ్చేద న విచ్ఛేదవంత, న విచ్ఛేదం కృతవంత. ఈ వస్తువులన్నీ కూడా నిన్ను నీ యొక్క జ్ఞాన మార్గాన్ని నుంచి, ఆ కోరిక నుంచి దూరం చేయలేదు. కాబట్టి నేను నువ్వు ఈ జ్ఞానానికి అర్హుడివిగా నేను అనుకుంటున్నాను అన్నాడు. అందుకని వాళ్ళకి నలుగురు రకాలు ఉన్నారని చెప్పాను కదా మనుషులు. వాడికి తెలీదు, వాడికి తెలియదని వాడికి తెలియదు. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. ఏం చేస్తారండి? ఫాలో అవుతారు అటువంటి వ్యక్తిని. వాడికి తెలీదు, వాడికి తెలియదని వాడికి తెలియదు. మూర్ఖుడు అన్నాడు తమిళంలో తమ ఆత్మమాపల మాదిరి అని చెల్లువా. ఒక అల్లుడికి వానికి అరక అర్థం కాదుట, ఎవరైనా చెప్తేనే అర్థం కాదుట, అట్లాంటి వాళ్ళనమాట. ఒక రకం జనాలు ఎవరు వాళ్ళంటే ఇప్పుడు చెప్పబోతున్నారు ఐదవ మంత్రంలో. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. ఏం చేస్తా ఉన్నారు? వదిలిపెట్టు, షన్ హిమ్ అన్నారు. ఫూల్ షన్ హిమ్ అన్నారు. ఎవరు ఆ ఫూల్స్? ఐదవ మంత్రం. అవిద్యాయామంతరే వర్తమానా, స్వయం ధీరా పండితం మన్యమానా, దంద్రమ్యమానా పరియంతి మూఢా, అంధేనైవ నీయమానా యథాంధా. ఇది ఏ కేటగిరీ అండి? ఇప్పుడు హీ హూ నోస్ నాట్ అండ్ థింగ్స్ హీ నోస్, మోర్ డేంజరస్ ఫెలో, పవర్ఫుల్ దాన్ ఫూలిష్ ఫెలో. నేను నాలుగు చెప్పాను మీకు, యమధర్మరాజు చెప్తున్నారు, ఇంకొకడు ఉన్నాడు ఐదు రకం. నాలుగు రకాలే కాదు, స్వామినికి తెలీదు, ఐదో రకంగా మనుషులు కూడా ఉన్నారు. ఎవరయ్యా వాళ్ళు అంటే, వాడికి తెలియదు, వాడికి తెలుసు అని అనుకుంటున్నాడు. హీ హూ నోస్ నాట్ అండ్ థింగ్స్ హీ నోస్.
ఏం చేస్తాడట వాడు, వాడు గుడ్డివాడు, ఈజ్ అ బ్లైండ్ పర్సన్, వాడికి అసలు ఏమీ తెలియదు. ఇంకో గుడ్డివాడిని వీడు నడిపిస్తాడు. అంటే గుడ్డివాడు నడిచి గోతిలో పడితే రెండు కాళ్ళతోనే ఫాల్, గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని అనుసరించి పడితే నాలుగు కాళ్ళతో ఫాల్ అన్నమాట. వాడు పడతాడు వీడు పడతాడు అని. అది లోకం. ఈ ప్రయోగ మార్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరయ్యా అంటే, అవిద్యాయాం అంతరే, అవిద్యయందు అంటే అజ్ఞానమునందు. చూసారా ఇందాక చెప్పిన విద్య ఇక్కడ తీసుకొచ్చారనమాట. అందుకే ముందుగానే బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ప్రేయో మార్గం అంటే అవిద్యా మార్గం, ప్రేయో మార్గం అంటే కర్మ మార్గం, కర్మ మార్గం అంటే అవిద్యా మార్గం. కనుక అవిద్యాయాం అంటే అజ్ఞాన మార్గంలో అని అర్థం. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞాన మార్గం. అజ్ఞానంలో మధ్యే, అంతరే అంటే మధ్యలో, ఈ అజ్ఞానం అనే సముద్రం మధ్యలో వర్తమానాహ మునిగున్నారు. స్టీప్డ్ అన్నారు వర్తమానాహ అంటే ధనం తృష్ణ, ధనతృష్ణ, పదవీ తృష్ణ. ఎలక్షన్ వస్తున్నాయి, పదవీ తృష్ణ, పదవీ వ్యామోహం, ధన వ్యామోహం, స్త్రీ వ్యామోహం, ఈ వ్యామోహాలన్నిట్లో మునిగి ఉన్నారు అని అర్థం. మధ్యే అవిద్యాయాం మధ్యే వర్తమానాహ. అందులోనే ఉంటే పోతుంది కదా, పర్వాలేదంటే స్వయం ధీరాహ మన్యమానాహ. స్వయం ధీరాహ పండితం మూఢాహ, మూర్ఘులు. ఈ మూర్ఘులు ఎవరు? అజ్ఞానం అనేటువంటి సాగరంలో మునిగి ఉన్నటువంటి ఈ మూర్ఘులు, ఈ మూఢులు, మూఢాహ ఏమనుకుంటారట? స్వయం నేను, స్వయం అంటే నాకు నేనే, ధీరాహ తెలియగలవాణ్ణి, వివేకవంతుణ్ణి, పండితం పండితుణ్ణి, శాస్త్రకుశలాహ నాకన్నీ తెలుసండి, నాకన్నీ తెలుసు, నేను అన్నీ చదివేశా. అట్లా ఎవరన్నా అన్నాడు అంటే డేంజరస్ ఫెలో అని అర్థం. దగ్గరికి కూడా వెళ్ళవాకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ తెలిసిన వాడు నాకు తెలుసు అని చెప్పడు ఎప్పుడు. మన వాళ్ళు ఏం చెప్తారు? అన్నీ ఉన్న విస్తరి మణిగి మణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు, శబ్దం చెయ్యదు, ఓటికుండా శబ్దం చేస్తుంది. అదేవిధంగా అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంటుంది. నాకు తెలుసు అన్నాడంటే ఏమిటి అర్థం? తెలియదు అని అర్థం. అందుకే నేను శాస్త్రం ఎంతెంత చదివితే మనకి ఎంత తెలియదో అర్థమవుతుంది. చదవని వాడికి అసలు ఏముండదని తెలిస్తే కదా శాస్త్రంలో. కనుక దిగిన వాడికి లోతు తెలుస్తుందండి, దిగిన వాడికి లోతు ఏం తెలుస్తుంది? ఎందుకంటే శాస్త్రం చదవంగా 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 మనుషుల వినయం పెరగడానికి కారణం ఏమిటో అర్థమైందా ఇప్పుడు? అయ్యో నాకు తెలియదే, నాకు తెలియదే, ఇంకా చాలా తెలియదే అనేటువంటి భావన వస్తూ ఉంటుంది మనిషిలో. అందుకని వినయం పెరుగుతుంది మనిషిలో. బాగా చదువుకున్న వాడికి, సరి అయిన జ్ఞానం ఉన్నవాడికి వినయం పెరుగుతుంది. కారణం ఏమిటంటే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అన్నారు. వినయం పెరుగుతుంది. అందుకని విద్య దదాతి వినయం అన్నారు. చూసారా, విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం లేని వాడికి విద్య రాదు, విద్య ఉన్నవాడికి గర్వం ఉండదు, వినయం ఉంటుంది. వినయం గనక ఇవ్వలేకపోతే అది విద్య కాదు. వినయం గనక లేకపోతే మనిషిలో అది విద్య కాదు, ఏ విద్య అయినా సరే. కాబట్టి వినయం ముఖ్యం మనిషికి. వినయం అంటే ఏమిటి? నమ్రత. ఇంకా చెప్పాలి అంతకంటే? చెప్పక్కర్లేదు కదా. నమ్రత అని అర్థం. గర్వం లేకుండా ఉండడం. నాకు తెలియదండి, తెలిసింది ఏదో కొంచెం, అది కూడా సరిగ్గా తెలియదు అన్నట్లుగా ఉండాలి. అవతల వాళ్ళు చెప్పాలి, ఆయనకు బాగా తెలుసండి అని చెప్పి అవతల వాళ్ళు చెప్పాలి. కానీ మనకు మనం చెప్పుకోకూడదు, అవతల వాళ్ళు పొగడాలి. అందుకని ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారు, స్వయం ధీరాహ మన్యమానాహ. వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు నాకన్నీ తెలుసు అని అనుకుంటూ పరియంతి అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. పరియంతి అన్నారు, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారు. అందుకే దంద్రమ్యమానాహ, అంత వాండరింగ్ అన్నమాట, తిరుగుతూ ఉంటారు అటు ఇటు.
యథా అంధాః నీయమానాః అంధేన ఏవ. ఏ విధంగానైతే గుడ్డివాళ్ళు గుడ్డివాడి చేత నడపబడుతూ ఉంటారో ఆ విధంగా ఈ జనాలు తెలివి లేని వాడి దగ్గరికి పోయి అన్నీ నాకు తెలుసు అని ఎవడైతే అంటుంటాడో వాడి దగ్గరికి పోయి, ఈ తెలివి లేని వాళ్ళు వాడి దగ్గరికి పోయి వాడిని ఫాలో అవుతూ ఉంటారు అని అంటున్నారు యమధర్మరాజు వారు. జాగ్రత్తగా ఉండండి, మే అంతా హాలిడేస్, జూన్ వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు మనకు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.